మైసెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం, పోలీసుల తనిఖీలు ముమ్మరం. వైభవంగా మాఘ అమావాస్య వేడుకలు, సీతారామ స్వామిని దర్శించుకున్న ప్రముఖులు. కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం, ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుల గేట్ మీటింగ్. ఇక వార్తల్లో నిమిషాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద మంత్రికి టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి మండల కేంద్రం వరకు సుమారు 100 బైకులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. గంభీరావుపేటలో 50 లక్షలతో నిర్మించనున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మల్లారెడ్డిపేట గ్రామంలో 7 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో 25 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 20 లక్షల రూపాయల సీడీపీ నిధులతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. తదనంతరం సిరిసిల్ల మానేరులోని గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్యలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ! అంబేద్కర్ ఆలోచన విధానం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత. గంజాయి క్రయ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలను ముమ్మరం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన రైస్ మిల్లులో నిర్వహించిన తనిఖీలలో పోలీసులకు గంజాయి లభించింది. దీంతో ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లులపై విస్తృత తనిఖీలు చేశారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏసీపీ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 8 పోలీస్ బృందాల ఆధ్వర్యంలో సుమారు 120 మిల్లులను జల్లడపట్టారు. ఈ తనిఖీల ప్రక్రియను ఏసీపీ సారంగపాణి పర్యవేక్షించారు. ఇందులో భాగంగా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. సోమవారం పట్టణంలోని ఒక రైస్ మిల్లులో గంజాయి మొక్క లభించిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి. రామగుండం ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో గతంలో గంజాయి సరఫరా విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుర్తు చేశారు. 24 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గంజాయి విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ ఉపేందర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రాంతాల్లో పండించి ఇక్కడ దాకా తీసుకొచ్చి సరఫరా చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళపై కేసులు పెట్టడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి ప్రాంతం లోపల రైస్ మిల్స్, తర్వాత బ్రిక్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది శ్రామికులు కూడా బీడీలు, సిగరెట్లతో పాటు కొద్ది మందికి మాత్రం గాంజా సేవించే అలవాటు కూడా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అట్లాంటి వాళ్లను కొంత కౌన్సిలింగ్ చేసి గాంజాయి అలవాటు నుంచి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈరోజు సుల్తానాబాద్ ప్రాంతం లోపల, కొంత పారిశ్రామిక ప్రాంతం లోపల చెకింగ్స్, సోదాలు చేయడం జరిగింది. చేసి వ్యాపారస్తులను, తర్వాత అదేవిధంగా అక్కడ పనిచేసే కార్మికులందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంటే గాంజాయి బారిన పడద్దు, దానితో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చెరగొట్టుకోవద్దు. గాంజాయికి సంబంధించిన కల్టివేషన్ కానీ, సరఫరా కానీ, గాంజాయికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీసులకు తగు సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా ప్రజలందరికీ పోలీసులు. ఎవరు కల్టివేషన్ చేసినా, సరఫరా చేసినా, గాంజాయి ఎవరి దగ్గర దొరికినా కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామన్నారు సిపి చంద్రశేఖర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గ్రామాలలో గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయించే పాత నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గంజాయి క్రియ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ గ్రామానికే రైతు బంధు ఆపే విధంగా మేము కలెక్టర్ గారిని లెటర్ రాసి ఆ గ్రామానికి రైతు బంధును ఆపించేస్తాము. ఇంకా అదే కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు అన్ని ఆపించేస్తాము. అందుకే గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఈ గాంజాయి సాగు అట్లాంటివన్నీ అరికట్టాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద ఉంది. ఆ విషయం గ్రామస్తులందరూ కూడా మేము కలిసి చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా గాంజాయి పండించినట్టయితే ఆ పండించిన వ్యక్తికి ఇంకా ఏదైనా అసైన్ ల్యాండ్ లేకపోతే పోర్డ్ ల్యాండ్ అయితే అవి క్యాన్సిల్ చేయడానికి కూడా మేము లెటర్ రాయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర వైభవంగా జరిగింది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో మాఘ అమావాస్య ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా దృష్ట్యా ఆలయ ఆవరణలో దుకాణాల సముదాయాలకు అనుమతి ఇవ్వలేదు. భక్తులకు మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మేడం వచ్చింది.
మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామిని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి దర్శించుకున్నారు. సర్పంచ్ కొక్కుల భారతి, కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, సెస్ మాజీ డైరెక్టర్ అల్లాడి రమేష్, ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి దయ ప్రజలందరిపైన ఉండాలన్నారు. సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి గుడికి అనుసంధానమైన ఈ గుడి ఎల్లవేళల ఎప్పుడు భక్తుల రద్దీతో మాఘమాస సందర్భంగా పెద్ద ఎత్తున కూడా జాతర జరుగుతుంది. దుకాణాలు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వేసుకునేది, కానీ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ కూడా దుకాణాలు ఏర్పాటు చేయలేదు. అందుకు భక్తులు కూడా తొందరగా దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లలోకి వాళ్ళు సురక్షితంగా వెళ్తారని ఈ మాఘమాస సందర్భంగా ఆ కోదండరామస్వామికి మేము కూడా ఈ కోవిడ్ సందర్భంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ, మన కోనరావుపేట మండలం ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ. రెండు ఘనమైన పండుగలు జరుగుతాయి. అందులో ఒకటి పుష్యమాసం వెళ్ళి మాఘమాస ప్రవేశంలో ప్రవేశించే మాఘమ పుణ్యస్థాన జాతర. మరి ఈరోజు ఈ యొక్క జాతరను ప్రజలందరూ కూడా చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. ప్రభుత్వం కరోనా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దుకాణ సముదాయాలు కానీ భక్తులకు కోవిడ్ మాస్క్ ప్రకారంగా దర్శనం ఇవ్వడం జరిగింది. అయినా కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని పుణ్యర్థులవుతున్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడి చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. సీనియర్ కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అమలు చేయాలి, మా బాధ్యత ఉన్నదని. ఆ బాధ్యతను ఈరోజు ఎట్టి పరిస్థితిలో నిలబడుతుందా, రెండు నెలలు పడుతుందా, ఎన్ని రోజులైనా పట్టనియండి, ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ఈ యొక్క నిరాకరుల బడ్జెట్ సమావేశాలు అయితే ఆ బడ్జెట్ సమావేశాలలో కూడా మన సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులది కానీ ఎన్టీపీసీ కార్మికులది కానీ నేను మాట్లాడతామనే నిర్ణయం తీసుకున్నా. తప్పకుండా లేబర్ యాక్ట్ ను అమలు చేసేటువంటి విధంగా మా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారిని నేను అడుగుతా. కరీంనగర్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. రహదారులను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ప్రకృతి ప్రేమికులు మాత్రం అట్మాస్ఫియర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. టీ స్టాళ్ల వద్ద టీ తాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను పొగమంచు కప్పేసింది. వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జమ్మికుంట పట్టణాన్ని పొగమంచు కప్పేసింది. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు పొగమంచు తీవ్రత కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హఠాత్తుగా వాతావరణంలో మార్పు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని వాపోతున్నారు. విపరీతంగా మార్చున్నాయి. అది ఏంటంటే పొద్దున కొంచెం ఎండ వెళ్ళింది, ఆ తర్వాత మొత్తం మావూరు కప్పి మనిషి కనబడకుండా వచ్చేసింది. 9:10 అయినా కానీ వాతావరణం మావూరు కప్పి చీకటి కమ్మేసి ఎదురు మనిషి కనబడకుండా వచ్చేస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులు విపరీతంగా చేంజ్ అవుతున్నాయి. దీనివలన రైతులకు కూడా విపరీతమైన నష్టం, ముగిపురుగు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ముగిపురుగు వచ్చే అవకాశం ఉన్న ఈ వాతావరణ మార్పుల ద్వారా వరికి ముగిపురుగు వచ్చే అవకాశం బాగా ఉన్నది. మొత్తం ఖరాబ్ అయిపోయింది కాదు, ముడత అనేది తగ్గకుండా ఉంటుంది. ముడత అనేది కాదు, ఈ వాతావరణ మార్పుల ద్వారా ముడత అనేది పోనే పోదు, ఆ పురుగు అనేది పోనే పోదు. కాబట్టి మిర్చి రైతులకు
ఇప్పుడైతే నష్టమే. పెద్దపల్లి జిల్లా మంతిని మండల వ్యాప్తంగా మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం నుంచి పొగమంచు భారీగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా భారీగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రకృతి ప్రేమికులు రమణీయతను ఆస్వాదించారు. మంతిని ప్రాంతం గుండా మేడారం జాతరకు వెళ్తున్న ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ఉదయం 8:30 దాటిన మంచు తెరలు వీడకపోవడంతో జనాలు టీ స్టాళ్ల వద్ద టీ తాగుతూ చలి నుంచి ఉపశమనం పొందారు. సంక్రాంతి, కరోనా వరుస సెలవులతో సుదీర్ఘ విరామం తర్వాత బడిగంట మోగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలను శానిటైజ్ చేసిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే విద్యార్థులు స్కూళ్లకు చేరుకున్నారు. మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ తరగతులు విన్నారు. అయితే ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు భయపడుతూ ఉండడంతో హాజరు శాతం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను శానిటైజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో చేపట్టిన మిషన్ భగీరథ మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహాశివరాత్రి వేడుకల నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలలో ప్యాచ్ వర్క్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో చేపట్టిన మిషన్ భగీరథ మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పరిశీలించారు. మిషన్ భగీరథ పైప్లైన్ కారణంగా దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు వేలాది మంది భక్తులు హాజరు కానున్నట్లు చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసర ప్రాంతాలలో ప్యాచ్ వర్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు పక్కన ఉన్న రాళ్లు, చెత్త చెదారాన్ని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇప్పుడు టౌన్ లో ఉన్నది మేము, శివరాత్రి వస్తుంది అనేది మమ్మల్ని అంటారు, మిమ్మల్ని అంటారు స్టార్ట్ అయింది, మీరు ఏం చేస్తున్నారు మేడం మమ్మల్ని అంటారు. మా పరంగా మేము ఏం మా తరాలు ఏమైనా కావాలి మేము ఇక్కడికి వెళ్ళాలని మేము చెప్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనుబంధమైన బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునే నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు భక్తులు రాజన్నను బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో బోనాలతో తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ పరిసరాలన్నీ క్రిక్కిరిసిపోయాయి. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చిన్నారికి అరుదైన అవకాశం లభించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటింది. సుద్దాల గ్రామానికి చెందిన
బ్లెస్సీ పచ్చదనాన్ని ప్రేమించే తన తండ్రి స్ఫూర్తితో 65,000 సీడ్ బాల్స్ తయారు చేసింది. వాటిలో కొన్నింటిని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో విదజల్లింది. తన ఆలోచనతో భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోన్న బ్లెస్సీని మంత్రి కేటీఆర్ ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఆహ్వానం మేరకు హైదరాబాద్కు వెళ్లి ఆయనతో కలిసి మొక్కలు నాటింది. ఈ సందర్భంగా చిన్నారిని మంత్రి కేటీఆర్ ఎంపీ సంతోష్ కుమార్లు అభినందించారు, జ్ఞాపికతో సత్కరించారు. అంకుల్, నేను ఈ రోజు నా బర్త్డే కాబట్టి అది మొక్క నాటిస్తున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలా జరగడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నన్ను హైదరాబాద్కి పిలిచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నా బర్త్డే కాబట్టి మొక్క. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఏటా మాఘ అమావాస్య బహుళ పుష్యమి రోజున ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోహెడ మండలంలోని కూరెల్ల, తంగలపల్లి, గుండారెడ్డిపల్లి, బస్సాపూర్ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఓకే సార్, ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏఐటియుసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో జాతీయ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ ఈ నెల 5, 6, 7వ తేదీలలో హైదరాబాద్లో జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్మిక సంఘాలు ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఇలా కేంద్ర గవర్నమెంటు అణిసివేతకు గురి చేస్తూ పెత్తందార్లకు అమ్ముకునే ప్రాజెక్టులకు పెత్తందార్లకు మద్దతుగా కార్మిక హక్కు చట్టాలు అమ్మడం జరుగుతున్నది. రైల్వే సంస్థ కానీ ప్రతి సంస్థ పెట్టుబడిదారులకు మద్దతుగా ఇలా కేంద్ర గవర్నమెంట్ పాల్పడుతుంది. దాన్ని రద్దు చేసి కార్మికుల ఒక హక్కు చట్టాలు గవర్నమెంట్లోనే ఉండాలని చెప్పేసి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తోందన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తలారి నర్సయ్య, ఉపాధ్యక్షులు చెప్పేలా గణేష్లు పాల్గొన్నారు. ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన గౌరవ కేసీఆర్ గారు సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఇలా లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నందుకు, అలాగే మేము ఇక్కడ నుంచి పంపించినటువంటి లబ్ధిదారులకు చెందినటువంటి ఫైల్స్ని తొందరగా పంపిస్తూ మాకు రావడానికి కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఇటీవల వృత్తి ప్రమాదంలో గాయపడ్డ గీత కార్మికుడికి ప్రభుత్వం సహాయం అందించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన కార్మికుడికి బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 15,000 రూపాయల చెక్కును జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జాలి రంగారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పడాల కనకయ్యగౌడ్, సర్పంచ్ వీరకోని సుజాత రమేష్, ఎంపీటీసీ పులి అనూష, సింగిల్ విండో వైస్ చైర్మన్ దీకొండ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని పలువురు ప్రజా ప్రతినిధులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమన్, టీఆర్ఎస్ వేములవాడ రూరల్ అధ్యక్షులు గోసుకుల రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తిరుపతిలు పాల్గొన్నారు. పల్లె గ్రామంలో దుబ్బరాజేశ్వర స్వామి జాతర ఇది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి జాతర. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ గ్రామాల ప్రజలందరూ హాజరై వారి
దేవునికి ఉన్నటువంటి దేవుని దగ్గర వాళ్ళ కష్ట సుఖాలను పాల్పంచుకొని ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని ఆ భగవంతుడు వారందరికీ మంచి జీవితాన్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దర్శన భాగ్యం కలిగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ మహామహోత్సవ రోజు దుబ్బ రాజరాజేశ్వరులను దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రాజరాజేశ్వరులు చాలా పవర్ఫుల్ అని ఇక్కడి పూర్వీకులు చెప్తున్నారు. అతన్ని కోరుకున్న మొక్కులు కోరిన మొక్కులు తెచ్చే దేవుడిగా ప్రతిష్ట సాధించిన ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా పూజించడం, అదేవిధంగా ఆలయ కమిటీకి కూడా అన్ని ఏర్పాట్లు మంచిగా చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించినందుకు ఆలయ కమిటీకి కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ధర్మపురి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే రోలింగ్ క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగీ సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణాలు పాల్గొన్నారు. ఒక 25 లక్షలు అయితే బాగుంటుంది అని అన్నారు, కానీ 25 లక్షలు సరిపోవు రామన్నా. 50 లక్షలతోటి మనం ఇక్కడ ఈ మినీ స్టేడియం ఫస్ట్ విడత, అది కూడా సరిపోద్దా సరిపోదా నాకు తెలియదు. మరి 50 లక్షల తోటైతే మనం ఫస్ట్ శాంక్షన్ తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికీ కూడా ధర్మపురి పట్టణం యొక్క అభివృద్ధి అదే విధంగా ముందుకు సాగుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎంసీహెచ్ దవాఖాన కానీ, అదే విధంగా 2 కోట్లతో నిర్మాణం కానున్నటువంటి అంబేద్కర్ భవనం కానీ, 4 కోట్లతో నిర్మాణం అయ్యేటువంటి మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా మరి మనకు ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. అదే విధంగా గోదావరి పైప్ లైన్ దాదాపు కంప్లీట్ అయింది, రోడ్లు పూర్తి అవుతా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లికి చెందిన లబ్దిదారులకు మంజూరైన 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు జెడ్పీటీసీ ఏషియా వాణి తిరుపతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తంపుల సుమన్, టీఆర్ఎస్ నాయకులు చెట్టిపల్లి నరేష్, గోపు సంజీవ్, గుండా మహేందర్లు పాల్గొన్నారు. ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం సహాయనిధి నుంచి 60,000 రూపాయల చెక్కు రావడం జరిగింది. దానికి కృషి చేసిన మా గౌరవ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఎంసీ చైర్మన్ గడ్డం అన్వలన్న గారికి, అలాగే జెడ్పీసీ ఏసీ తిరుపతి వాణి గారికి, అలాగే స్థానిక సర్పంచ్ సుమన్ గారికి, గ్రామ టీఆర్ఎస్ నాయకులు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఏకలవ్య నగర్కు చెందిన లోకిని సంకేత్ ప్రయాణిస్తున్న బైక్ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సంకేత్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం, పోలీసుల తనిఖీలు ముమ్మురం. వైభవంగా మాఘ అమావాస్య వేడుకలు, సీతారామ స్వామిని దర్శించుకున్న ప్రముఖులు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుల గేట్ మీటింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.